నీళ్లు దేనికి సాదృశ్యం? దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకి సాదృశ్యం. రెండు, దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. నువ్వు వెంటనే గుర్తిరగాలి. ఒకటి నీ మీదకి వచ్చింది 14 శోధనలు కావచ్చు, దానికన్నా మించిందై ఉండొచ్చు. నువ్వు గుర్తిరగాలి, నేను నా శక్తితో నేను డీల్ చేయలేను, నా బలముతో నేను ఎదిరించలేను, నా జ్ఞానంతో నేను ఎదిరించలేను. దేవుని ఆత్మ మీద నేను ఆధారపడాలి, దేవుని వాక్యం మీద ఆధారపడాలి. ఏనుగు సింహాన్ని ఎలాగైతే తరిమిందో, గర్జించు సింహం వలె వస్తున్న సాతాన్ని నీ చేత నా దేవుడు తరిమించబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు చప్పట్లు కొడుతుండగా నువ్వు గుర్తెరగాలి, నీలాంటి బొర్రలేని, నీలాగా జ్ఞానం లేని, నీలాగా తెలివితేట లేని ఒక ఏనుగే ఇలాగనుకుంటే నువ్వు నేను దేవుని ఆత్మ మీద ఆధారపడాలి, దేవుని వాక్యం మీద ఆధారపడాలి, తప్పనిసరిగా నువ్వు బయటకు వస్తావు. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా మనం బయటపడతాం. పోయిన ఆదివారం ఎప్పుడు నేర్పించలేని ఒక సత్యం, దేవుని వాక్యం గురించి దేవుడు నేర్పించాడు. యోబు గ్రంథం 23:12 నాతో పాటు చెప్పండి గట్టిగా. యోబు గ్రంథం 23:12 నాతో పాటు అందరు చెప్పండి. యోబు గ్రంథం 23:12 ఆయన, గట్టిగమ్మ, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. మళ్ళా చూడండి, ఆయన, కొంచెం గట్టిగా, ఆయన నోటి మాటలను అంటే ఇవన్నీ ఎవరి మాటలు? ఎవరి మాటలు? దేవుని మాటలు. దీన్నే ఏమంటారు? ఏ వాక్యం? ఏమన్నాడంటే, దేవా నీ మాటలు, దేవా నీ వాక్యం నా సో అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచానయ్యా. అంటే ఇక్కడ ఎదుర్కొన్న ఒక సమస్య ఏంటంటే, యోబుకి అన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఒకేసారి ఒకటి తర్వాత ఒకటి అన్నీ పోయినాయి. అటువంటప్పుడు ఒక స్నేహితుడు ఏమన్నాడంటే, నువ్వు ఏదో పొరపాటు చేసావురా అందుకే నీ ఇంట్లో ఇలా జరిగింది. ఇంకో స్నేహితుడు ఏమన్నాడంటే, ఆ గొమ్మ ఎదరు ఉన్నది వెనకలు పెట్టావు అందుకే ఇలాగయింది. ఇంకొకడు అన్నాడు, ఇది పల్లంగా ఉంది గొమ్మాలని అలా పైకి ఎత్తాలి, ఇంటి ఎదురోడు కానీ పైకి ఉండాలి, అలాగుంటే జరిగేది. కానీ ఇప్పుడు ఇదంతా పోయింది, ఎందుకు తెలుసా? ఇలా ఎందుకు జరిగింది తెలుసా? ఇందువలన ఇలా జరిగింది. నాలుగో వాడు ఏమన్నాడంటే, ఏదో దోషం చేసావు అందుకే ఇలా జరిగింది, కుర్చీ ఇక్కడ ఉండాల్సింది ఇలా పక్కన పెట్టావు అందుకే మొత్తం అలా వెళ్ళిపోయింది, గుమ్మం ఎదురుగా ఉండాలి, అడ్డంగా ఉండాలి, అలా ఉండాలి అందుకే అన్నీ పోయినాయి అని అన్నారు. మీకు తెలుసండి, ఒక్కొక్కడు ఒక్కొక్క మాట వచ్చి అన్నాడు. ఈయనేమో అన్నీ నష్టమైపోయినాయి అన్నారు. భార్య ఏమంది తెలుసా, ఇక ఎందుకండి మన ఆస్తిని, మన పొలాన్ని, మన బిడ్డల్ని కాపాడలేని దేవుడు మనకెందుకండి, మీరు చచ్చిపోండి అని, ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపోండి అంటుంది. ఇన్నిన్ని మాటలు ఇతనికి, ఇన్ని చుట్టూ ఈయన మాటలు వింటున్నప్పుడు, ఈయన చెవులలో వింటున్నప్పుడు, ఈయన మనస్సులో వింటున్నప్పుడు దేవునితో ఒక మాట చెప్తున్నాడు, దేవా నేను నా స్నేహితుల మాట వింటున్నాను, ఇటు నా భార్య మాటలు వింటున్నాను, మా ఊరోళ్ళ మాట వింటున్నాను, వీళ్ళందరి మాటలు వింటుంటే అవును ఇందువలనే కదా నా ఇంట్లో ఇలా జరుగుతుంది, అందువలనే కదా నా ఇంట్లో జరుగుతుంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ ప్రతి శుక్రవారం నువ్వు నాతో మాట్లాడుతున్నావు దేవా, ప్రతి ఆదివారం నాతో మాట్లాడుతున్నావు దేవా, ఆ మాటలు నా బంధువుల మాట కన్నా నీ వాకే గొప్పదని ఎంచుతున్నానయ్యా, నా భార్య చెప్పిన మాట కన్నా నీ మాటలే గొప్పదని ఎంచుతున్నానయ్యా, నా మనస్సులో ఉన్న స్వభాభిప్రాయము కంటే నీ మాటలే గొప్పగా ఎంచుతున్నాను. ఆ మాటలేంటి తెలుసా? నువ్వు మాట్లాడుతున్నావు దర్శనాలతో మాట్లాడుతున్నావు, నేను నిన్ను హెచ్చిస్తాను అని, నువ్వు నాతో మాట్లాడుతున్నావు ఈ స్థితి మారుస్తావని, నేను వీళ్ళందరి మాటల కంటే నీ మాట నేను నమ్ముతున్నాను, వాళ్ళ మాటకి నేను విలువ ఇవ్వట్ల. మీకు తెలుసా, ఆ వాక్కుకి నమ్మాడు గనక, ఆ వాక్కును నమ్మాడు గనక సర్వశక్తి గల దేవుడు ఆ ఊబి నుండి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆమెన్ అనాలి, బయటికి తీసుకొచ్చి నష్టమైపోయిన దానికన్నా డబల్గా నా దేవుడిచ్చాడు.
దేవుని బిడ్డలారా, మా అమ్మ నాన్నగారి పరిచర్యకు వచ్చారు. బ్లెస్సన్కి ముందులున్న తమ్ముడు, బ్లెస్సన్కి ముందులున్న తమ్ముడు, మా అమ్మ నాన్నగారు నలుగురు కలిసి నలుగురితో కలిసి పట్టణానికి వచ్చారు పరిచర్య చేయడానికి. మా నాన్నగారు నెల రోజులు టైఫాయిడ్తో హాస్పిటల్లో ఉన్నారు. కొన్ని నెలల తర్వాత మా తమ్ముడు మరణించాడు. కొన్ని నెలల తర్వాత మందిరం, తాటాకు మందిరం కాలిపోయింది. ఎట్టు ప్రార్థన పెట్టుకోవడానికి ఒక చోటుకి వెళ్తే ఆయన ఇస్తానన్నాడు, ఇవ్వలా. ఎవరిస్తారండి ప్రార్థన కోసం? ఎవరిస్తారండి? సొంత ఇల్లైనా ఎవరిస్తారు? ఎవరెవరో అటు ఇటు తిరుగుతూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. కేరళలో ఉన్న మా తాతయ్య అమ్మమ్మ, కేరళలో ఉన్న మా తాతయ్య నాయనమ్మ, మా పెద్దనాన్నలు, మా మామయ్యలు, అత్తయ్యలు అందరూ ఏమన్నారు తెలుసా? దేవుడు మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రానికి పిలవల, వచ్చేసేయండి. దేవుడు మిమ్మల్ని పిలవల, వచ్చేసేయండి. అవును, వాళ్ళ మాటలే కరెక్ట్గా ఉన్నాయి, పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఏదో జరిగింది పాస్టర్ గారు అమ్మగారి బతుకులు, అందుకే కొడుకు మరణించాడు. అవును, అందరు చెప్పిన మాటలే కరెక్ట్గా ఉన్నాయి, స్నేహితులు చెప్పిన మాటలే కరెక్ట్గా ఉన్నాయి, బంధువులు చెప్పిన మాటలే కరెక్ట్గా ఉన్నాయి. ఇక మాకు పరిచర్య వద్దు అని మా అమ్మ నాన్నగారు ప్యాక్ చేసుకోబోతున్నారు. సామాగ్రి ప్యాక్ చేసుకుని మరలా సొంత రాష్ట్రానికి వెళ్ళిపోదాం అని ప్యాక్ చేసుకుంటుండగా మా అమ్మగారితో స్పష్టంగా దేవుడు ఇలా మాట్లాడాడంట. ఆమె భుజం మీద చేయేసి, ఈ పట్టణములో ఒక్క బిడ్డను నేను తీసుకున్నాను, ఈ పట్టణములో నేను ఒక బిడ్డను తీసుకున్నాను, ఇదే పట్టణములో కొన్ని వేల లక్షల ఆత్మీయ బిడ్డలని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఈ రాత్రి నువ్వు చప్పట్లు కొడుతుండగా ఒక్క క్షణం ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. ఒక పక్కన మా తాతయ్య అమ్మమ్మ మాట, ఇంకొక పక్కన నాయన మా తాతయ్య మాట, ఇంకొక పక్కన పెద్దనాన్నలు, చిన్నాన్నలు, అత్తయ్యలు, పెద్ద మామయ్యలు, ఒక మామయ్యలు మాట, ఇటు పక్కన స్నేహితుల మాట, ఇటు పక్కన బంధువుల మాట, ఇన్ని మాటల కన్నా వాళ్ళ హృదయంలో వెళ్ళిపోదామన్న మాట, ఈ మాట కన్నా నీ మాటే మేము గొప్పగా ఎంచాం. ఈ రోజున ఆ ఫలాలు మేము కోస్తున్నాం, ఇంకా లక్షల కొలదిగా కొయ్యబోతున్నాం. ఈ రాత్రి నువ్వు చప్పట్లు కొట్టుండగా దేవుని వాక్యము ద్వారా నువ్వు బయటపడగలవు. ఈ రోజున సరదాగా నీతో మాట్లాడట్లా, సరదాగా చప్పట్లు కొట్టించట్లా, ఆయన వాక్యం నీతో మాట్లాడుతుందా? అందరి మాటల కంటే నీ మాటలు గొప్పగా ఏచు. కృప గట్టిగా 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 సరిపోలా ఏటమా లేకపోతున్నారా గట్టిగా కృప. వన్ టూ త్రీ కమా కృప. అలా కాదు నానా, నేను అంటాను మీరు ఏక కంఠముతో, ముక్త కంఠముతో కృప. అది కృప 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 గట్టిగా కృప గట్టి కృప సరిపాల కృప 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 కృప. ఈ రోజున యోబు దేవుని వాక్యంతో బయటపడ్డాడు, మా కుటుంబం దేవుని వాక్యంతో బయటపడింది. ఈ రోజున నువ్వు ఎటువంటి ప్రెషర్ గుండా వెళ్తున్నావో, ఒక పక్కన నీ బంధువులు అనొచ్చు, ఏం దేవుడే ఆ దేవుడు, ఇంకొకటి నీ కొలీగ్స్ అనొచ్చు, ఏం దేవుడు ఆ దేవుడు, మేమే బాగున్నాం కదా, ఇంకొక పక్కన వేరే అనొచ్చు, ఏం దేవుడు ఏం దేవుడు. అవును, వారు చెప్తున్న మాటలే నీ ఇంట్లో జరుగుతున్నాయి. ఆమేన్. నీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారో అవే జరుగుతున్నాయి. కానీ యూత్ ఉత్సవంలో ఒక మాట వింటున్నావు, ఆ మాట ఏంటి తెలుసా? ఏ వే అవుట్. ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గంని కలుగు చేస్తాడు. ఇప్పుడు నీ మనసులో ఉన్న మాట కన్నా, నీ స్నేహితులు చెప్పే మాట కన్నా, న్యూస్ పేపర్లో కనబడే మాటల కన్నా, సోషల్ మీడియాలో వినబడే మాటల కన్నా, ఎక్కడ చెప్తున్న మాటలను గొప్పగా ఎంచితే ఖచ్చితంగా యోబును బయట తీసుకొచ్చినట్లుగా సర్వశక్తిగల దేవుడు వచ్చే నెల ఇదే టైం కల్లా కొన్ని కుటుంబాలను దేవుడు అలా వే అవుట్ తీసుకురాబోతున్నాడు. యెహోషాపాతు యుద్ధానికి వెళ్తున్నాడు, మూడు సైన్యాలు ఇతని మీదకు వస్తున్నాయి. ఉక్కిరి బిక్కిరి అయిపోయి వస్త్రాలు చింపుకొని, అయిపోయాను ఇక నేను ఓడిపోయాను, ఓడిపోయాననగా ఒక ప్రవక్త వచ్చి అన్నాడు, భయపడకు. ఉక్కిరి బిక్కిరి అయిపోయిన యెహోషాపాతు దగ్గరికి ఒక ప్రవక్త వచ్చి అన్నాడు, భయపడకు. సరిపోలా భయపడకు భయపడకు, యుద్ధం యెహోవాదే అన్నాడు. అంతే
చూడండి చూడండి, అంతే సినిగిపోయిన వస్త్రాన్ని తీసాడు, కిరీటం పట్టుకున్నాడు, కిరీటం తన తల మీద ఉంచుకున్నాడు, మంచి వస్త్రం ధరించుకున్నాడు, కడుపు నిండా అన్నం తిన్నాడు అన్నాడు. పక్కనోడు అడిగాడు, ఏంటి సార్ యుద్ధం అవలేదు, విజయం అవలా, అయినా పర్వాలా, మీరందరు చెప్పిన మాట కంటే ఆయన మాట నేను నమ్ముతున్నా. ఉండండి, ఎలా నమ్ముతారు సార్, వాళ్ళు ఇసుక రేణులు వలె ఉన్నారు సార్, మనమేమో లెక్క పెట్టడానికి వేల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉన్నాం, భయపడకు, చెప్పినోడు గొప్పోడు, ఆయన మాట మీద నేను నమ్ముతున్నా. అంతే, కత్తి తీయకుండా ఆమెనండి, డాలు తీయకుండా, మిసైల్ వేయకుండా, గుర్రాల ముందుకెళ్ళనీయకుండా మూడు దేశం మీద విజయం ఇచ్చాడు ఆయన. ఈరోజు నీ మాట మీద, నీ బంధువుల మాట మీద, నీ స్నేహితుల మాట మీద, సోషల్ మీడియాలో వచ్చే మాట మీద దేన్ని గొప్పగా ఎంచుతున్నావు? సోషల్ మీడియాలో వచ్చే మాటలే ఎంచుతున్నావు. నువ్వు దేన్నైతే ఎంచుతున్నావో దేవుని మాటను గొప్పగా ఎంచు, ఎలా బయటికి తీసుకొస్తాడో నువ్వు ఇచ్చొస్తావు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రసంగాన్ని సిద్ధపడుతుండగా నాకు తెలియపరిచిన కొన్ని సత్యాలు. ఇక్కడ కొంతమంది సహోదరులు, కొంతమంది సహోదరులు కొన్ని ఊపిలో చిక్కుపోయారు. మీరు దాంట్లో నుండి బయటపడటం అసాధ్యం. ఒక సహోదరుడు, ఒక అమ్మాయి ఊపిలో పడిపోయాడు. ఆ ఊపిలో నుండి బయటపడటం అసాధ్యం. నీకు అమ్మ కన్నా ఎక్కువ, నాన్న కన్నా ఎక్కువ, అన్నయ్య కన్నా, తమ్ముడు కన్నా, చెల్లి కన్నా ఎక్కువ, నీ ఆస్తి కన్నా, పదవి కన్నా ఎక్కువ ఆ అమ్మాయిగా మారిపోయింది. అమ్మ నాన్నలను పిచ్చోడు అయిపోతావు అనుకున్నారు, అమ్మ నాన్న నిన్ను పిచ్చోడు అయిపోతారు అనుకున్నాడు, వీడికి ఏమైపోద్రా అనుకున్నాడు, మా అన్నయ్యకి ఏమైపోద్రా అని తమ్ముళ్ళు అనుకున్నారు. అటువంటి జీవితంలో నువ్వు ఎలా బయట పడ్డావో ఈరోజు కూడా నీకు అర్థం కావట్ల, అలా నిన్ను తప్పించాడు ఈ రోజున. ఈ రోజున ఆనందంతో నువ్వు కూర్చోగలుగుతున్నావు, ఈ రోజున నువ్వు చప్పట్లు కొట్టగలుగుతున్నావు. ఎందుకు తెలుసా? ఏ వే అవుట్ నీకు ఇచ్చాడు ఆయన. ఇక్కడ కూర్చున్న ఒక సహోదరి, ఒక చెల్లి భయంకరమైన ఊబిలో పడిపోయింది. దాంట్లో నుండి బయటపడటం ఎవడి తరం కాదు. మీ నాన్న ఒప్పుకోలా, మీ అమ్మ ఒప్పుకోలా, మీ బంధువులు ఒప్పుకోలా, నీకు నువ్వే బ్లేడ్ తీసుకొని ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నం కూడా చేశావు. అబ్బాయి లేకపోతే నేను ఉండలేను, నేను పిచ్చిదాన్ని అయిపోతా అన్నట్టు దిగిపోయావు. అమ్మ కంగారు పడింది, నాన్న కంగారు పడ్డారు, బంధువులు కంగారు పడ్డారు, ఇక బయటికి రాదురా, ఇక్కడ చచ్చిపోద్దేమనుకున్నారు. అటువంటి టైంలో నా దేవుడే దిగి నిన్ను బయట తీసుకొచ్చి ఈ రోజునకి నిన్ను కూర్చోబెట్టాడు. చప్పట్లు కొట్టు, యేసు రక్తమే చేయమన్నాడు, సరిపోదా? ఈరోజు నువ్వు చప్పట్లు కొట్టుండగా ఏమీ తెలవనట్టు చెల్లి కూర్చోవచ్చు, ఏమీ తెలవనట్టు తమ్ముడు కూర్చోవచ్చు, కానీ నేను చెప్తుండగా ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు తెలుసు, నన్నే దేవుడు బయటికి నడిపించాడు. లెగద్దు, చప్పట్లు కొడుతూ ఏసయ్యానండి, అందరు లేచి నిలబడి ఏసయ్యానండి, గట్టిగా హల్లెలూయా. ఆర్ యు రెడీ? మనస్ఫూర్తిగా క్రేజీ చప్పట్లు వేసే కొట్టన్, కీబోర్డ్ మాత్రమే, గిటార్ మాత్రమే, కొట్టని గట్టిగా చప్పట్లు కొడుతూ ఏసయ్యానండి. నా దేవుడే నీ ఇంట్లో దిగాడు, సరిపోలా? అదేం చప్పట్లు అమ్మా, వినపడిన చప్పట్లు. నా దేవుడే నీ ఇంట్లో దిగాడు, నా దేవుడే మీ నాన్నకి తెలవకుండా దిగాడు. దేవుడి మాట చెప్పమంటున్నాడు, అమ్మా నీ కన్నీరు కాదు మీ పాపని తప్పించింది, మీ అబ్బాయిని తప్పించింది, నానా మీ అమ్మాయిని తప్పించింది, దేవుడే యోసేపు గుంటలో దిగినట్టు దిగి నీ కుటుంబాన్ని బయటికి లేపాడు గట్టిగా. ఒక్క నిమిషం చప్పట్లు కొడుతూ ఏసయ్యానన్నానా, రెండు చేతులు పైకెత్తి, కమాన్ వినబడాలి.
రెండు చేతులు పైకెత్తి. ఆపొద్దంటున్నాడు దేవుడు, నిన్ను బయటికి లాగాడు ఆయన. ఆర్ యు రెడీ? నేను కూడా మీలాగే స్కూల్కి వెళ్ళా, నేను కూడా మీలాగే కాలేజీకి వెళ్ళా, నేను మీలాగే యూనివర్సిటీకి వెళ్ళా. నన్ను కూడా దేవుడు తప్పించాడు, నన్ను కూడా ఆయన తప్పించాడు. డ్రగ్స్లోకి వెళ్ళనీయకుండా, మత్తు పానీయాలకు వెళ్ళనీయకుండా, అమ్మాయిల శక్తిలోనికి వెళ్ళకుండా, పాప భూమిలోనికి వెళ్ళనీయకుండా, వేరే వేరే కార్యాలకు వెళ్ళనీయకుండా, నా దేవుడే నన్ను తప్పించాడు. ఈ రాత్రి చప్పట్లు కొడుతుండగా ఏసై అంటున్నాడు, నిన్ను ఆయన తప్పించాడు. ప్రైజ్ అల్లాహ్. ఏసై నన్ను ఎందుకు తప్పించాడు తెలుసా? ఏసై నన్ను ఎందుకు తప్పించాడు తెలుసా? ఏసై నన్ను ఎందుకు తప్పించాడు తెలుసా? పాస్టర్గా నన్ను నిలబెట్టడానికి. ఏసై నన్ను ఎందుకు తప్పించాడు తెలుసా? ఎందుకు తప్పించాడు తెలుసా? వాక్యం అందించడానికి, ఆత్మలను రక్షించడానికి, లక్షల కొలది మందిని దేవుని వైపు తిప్పడానికి ఆయన శక్తితో. నిన్నెందుకు తప్పించాడు తెలుసా? నిన్నెందుకు తప్పించాడు తెలుసా? నీతో ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నిన్నెందుకు తప్పించాడు తెలుసా? గొప్ప ప్రణాళిక ఉంది, గొప్ప ప్రణాళిక ఉంది నీలాంటి వాళ్ళని ఆయన వైపు తిప్పడానికి. యేసుని నామములో మహత్వముంది, యేసుని నామములో విడుదల ఉంది. యేసువా మసీహా మసీహా, యేసువా మసీహా మసీహా, యేసువా మసీహా మసీహా. హల్లెలూయా. మన ప్రసంగం అవసరం. యేసయ్య నిన్ను తప్పించడానికి ఆయన దగ్గర ఎన్నో మార్గాలున్నాయి. ఒకటి, దేవుని వాక్యం నిన్ను తప్పించగలదు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరినీ దేవుని వాక్యమే తప్పించేది. రెండు, యేసయ్య నమ్మదగినవాడు. రెండు, యేసయ్య నమ్మదగినవాడు. నాతో పాటు చెప్పండి, యేసయ్య నమ్మదగినవాడు. చెప్పండి నాన్న, యేసయ్య నమ్మదగినవాడు. అందుకే పౌలు తిమోతితో ఒక మాట అంటాడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడు. దేవుడు నీతో ఒక మాట ఇచ్చాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని, నేను నిన్ను హెచ్చిస్తాను అని, నేను నిన్ను వాడుకుంటాను అని, నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు నీకు ఒక మాట ఇస్తే, ఆ మాట జరగనీయకుండా సాతానుగాడు నిన్ను పాపములోనికి తీసుకెళ్ళిన, గందరగోళంలోనికి తీసుకెళ్ళిన, నీ జీవితం అసలు అంత రభస రభసగా రచ్చ రచ్చగా చేసి పడేసిన సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితాన్ని చూసి, ఈరోజు ఇలాగ అయిపోయావా, నువ్వు ఇలా చేయకుండా ఉంటే నా మాట నిలబెట్టుకునేవాడిని, నువ్వు ఇలా చేయకుండా ఉంటే ఇలా నా మాట నిలబెట్టుకునేవాడిని అని సాకులు చెప్పి వదిలేసేవాడు కదా ఆయన. నీ బతుకును మార్చి మరలా యథావిధిగా తీసుకొచ్చి ఆయన వాక్కును నెరవేరుస్తాడు ఆయన. అందుకే యాకోబుతో అన్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను, ఎడబాయను. నెరవేర్చి తీర్చగలిగిన నమ్మదగిన వాడు ఆయన, నమ్మదగిన వాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏలియాకి తెలవదు మరణము లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాలని, పరలోక రాజ్యానికి వెళ్ళాలని. కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కానీ సాతానుగాడు ప్రేరేపించి ఒక స్త్రీ ద్వారా ఆత్మహత్య చేపిద్దాం అనుకుంటుంటే సర్వశక్తి గల దేవుడు జోక్యం చేసుకుని ఏలియాకి తెలవకపోయినా, నువ్వు నేను నిన్ను చనిపోకుండా మరణం లేకుండా పరలోకానికి తీసుకెళ్దాం అనుకున్నా, కానీ నువ్వు మరణ ప్రయత్నం చేస్తున్నావు, నా ప్లాన్ అంతా చెడగొట్టేశావు, పో చచ్చిపో అనేసి వదల్లా. ఎంత నమ్మదగినవాడంటే, ఏలియాకి తెలవకపోయినా మనసులో ఉన్న మాట చెప్పకపోయినా జరిగించగలిగిన నమ్మదగినవాడు ఆయన.
జారి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? మనస్సులో ఉన్న మాట కూడా ఏలియాకి చెప్పకపోయినా ఆయన నిర్ణయించుకున్నాడు కనుక నేను నమ్మదగిన వాణ్ణి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపుతో దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. యోసేపుకి దేవుడు ఒక స్వప్నం ఇచ్చాడు అతనికి. ఆ స్వప్నం ఏంటి తెలుసా? నువ్వు ఉన్నత స్థానానికి రాబోతున్నావు, కానీ వ్యత్యాసమైన పద్ధతుల గుండా వెళ్లాల్సి వచ్చింది, నింద మోయాల్సి వచ్చింది, గుంట్లో పడాల్సి వచ్చింది, చెరసాలకు వెళ్లాల్సి వచ్చింది. అయ్యయ్యయ్యో యోసేపు, ఇంట్లోనే ఉంటే మొత్తం సెట్ చేసేవాడిని, నీకు తెలిసి మీ అన్నయ్యలు నీ మీద అసూయపడుతున్నారు, మీ అన్నయ్యలు నీ మీద ద్వేషపడుతున్నారు, నీకు తెలుసు కూడా. ఈ మాట చెప్పండి, ఏసయ్యా ఏసయ్యా నేను బయటపడాలి. చెప్పండి ఆ మాట, ఏసయ్యా ఏసయ్యా నేను నా ఇంటివారు ఏ పరిస్థితిలో ఉన్నామంటే, ఏసయ్యా బయటికి రావడానికి ఏ మార్గం లేదు. ఏసయ్యా ఎదురుగా ఎర్ర సముద్రం ఎలాగుందో నా పరిస్థితి కూడా అలాగే ఉంది ప్రభువా. ఏసయ్యా బయటపడడానికి ఏ మార్గం లేదయ్యా. ఏసయ్యా ఈరోజు కూడా వాక్యం వింటుంటే ఏసయ్యా నా గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏసయ్యా నేను బయటపడాలయ్యా, నాకు సహాయం చేయండి. చెప్పండి ఆ మాట, ఏసయ్యా చెప్పండి, ఏసయ్యా నేను బయటపడాలి. ఏసయ్యా ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయను. హీ విల్ ఆల్సో ప్రొవైడ్ ఏ వే అవుట్, ఏ వే అవుట్. ఏసయ్యా ఖచ్చితంగా నా కొరకు ఏసయ్యా ఒక మార్గాన్ని తెరవాలయ్యా. యేసు నామములో జరుగును గాక. నేను దేవునికి పరిచయ వ్యతిరేకంగా ఉన్నా, కానీ దేవుడు నన్ను ఈ రోజున మందిరంలో కూర్చోబెట్టాడు. ఆయన చప్పట్లు కొట్టేటట్టు చేస్తున్నాడు అన్నవారు. నీ పేరేంటి అన్న? ఫస్ట్ నీ పేరేంటి? ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వరరావు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని ఏం చేస్తుండేవాడివి? అందరిని తిట్టేవాడిని. అందరిని తిట్టేవాడు అంట. కొన్ని కొన్ని చెప్పబోతుంటే అది చెప్పకూడదు అందరు పబ్లిక్, అందులో చెప్పొద్దని చెప్పాను. అవన్నీ అనేవాడు అంట. అటువంటి వ్యక్తిని ఈ రోజున చప్పట్లు కొట్టిస్తున్నాడు మందిరంలో. నీ పేరేంటి అన్న? కౌశిక్. కౌశిక్ హైదరాబాద్ నుండి వచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతుందో వచ్చాడంట. ఎప్పుడు యేసుప్రభు అన్న ప్రార్థన అన్న ఏదేదో అంటూ ఉండేవాడంట, ఏదైనా అంటుండేవాడంట. అలాంటిది ఈరోజు ఇక్కడికి వచ్చి చప్పట్లు కొట్టిస్తున్నాడు. నీ పేరేంటమ్మా? నా పేరు దుర్గా. దుర్గా, యేసుప్రభు వాళ్ళని ఏం చేస్తూ ఉండేదానివి? నేను తిట్టి వీళ్ళందరూ అబద్ధాలు ఆడుతుంటారు, ప్రార్థన చేస్తారు. మిగతా చెప్పొద్దు అన్నారు, మిగతా చెప్పొద్దు అన్నాను అందరు నా పేతనాను, నా మీదకి వచ్చేతారు అంతా. కానీ దేవుడు మహాకృప వలన అలాంటి ఆమె నీ మందిరంలో కూర్చోబెట్టి చప్పట్లు కొట్టిస్తున్నాడు. నీ పేరేంటన్నా? ఫస్ట్ జగదీష్ అండి. నా పేరు తమ్ముడు పేరు జగదీష్. ఇప్పుడు జేమ్స్ అంటున్నారు, చెప్పు. ఇదివరకు మా అమ్మమ్మ ప్రార్థన చేసేది, బైబిల్ నిస్తిని కొట్టేవాడిని. అసలుకి ప్రార్థన చేస్తుంటే ఆమెని తట్టుకునేది, దేవుడు నిన్ను మారుస్తాడు, దేవుడు నిన్ను బైబిల్ పెట్టుకుని అబ్బో అది అప్పుడెప్పుడో చేసేది. అలా వాళ్ళ అమ్మమ్మని కాళ్ళతో కొట్టేవాడంట, బైబిల్ ఇసిరేసేవాడంట. కరే నిన్ను మారుస్తాడరా దేవుడు అంటే అబ్బో నన్ను మార్చడం ఏంటన్నాడు. కానీ ఈ రోజున వాలంటరీగా నిలబడతాడు చర్చిలో. తమ్ముడు పేరు సజీవ్ కుమార్. ఈ తమ్ముడు మిషనరీ స్కూల్లో చదివాడు, అంటే క్రైస్తవులకు సంబంధించిన స్కూల్లో చదివాడు. కానీ యేసు ప్రభు వారంటే అతనికి భయంకరమైన అసహ్యంగా మారిపోయినానికి. అటువంటిది మిగతా అది ఆయన మైక్లో చెప్పకూడదు కనుక. అటువంటిది ఈ రోజున గుంటూరు నుండి వస్తున్నాడు, ప్రతి ఆదివారం చప్పట్లు కొడతాడు చర్చిలోకి వచ్చి. అంజలి. అంజలి గారికి యేసు ప్రభు అంటే అసలు ఇష్టం ఉండేది. మిగతా ఆయన చెప్పిన నేను చెప్తాను షార్ట్కట్లో, ఎవరన్నా యేసు ప్రభువులు కనపడితే అన్నట్టు ఉండేదంట. కానీ అటువంటి ఆమె ఇది ఈ రోజున చర్చికి వచ్చి ఎలాంటిది, చాలా మందిని మందిరాన్ని తీసుకొచ్చి యేసు నీ నామంలో విడుదల ఉంది, యేసు నీ నామంలో మహత్యం ఉంది. ప్రార్థన చేసుకుందాం. మీ కుడి హస్తాలు మీ శిరస్సు మీద ఉంచండి.
పరలోకమందున మా తండ్రి యేసయ్య, చేతులెత్తిన నీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారిని ప్రభు వారిని వాక్యం విన్నారయ్యా విశ్వాసముతో. యేసు నామములో వీరు బయటపడాలి. యేసు నామములో ఏ వే అవుట్, నేను బయటపడ్డాను అన్న సాక్ష్యం వినే కృప దయచేయి రాజా. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ నాతో తెలియపరిచేది, ఎవరికి తెలవని ఊపి, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని ఊపి చెక్కబడిపోయావు. ఎలా బయటపడాలో అమ్మకి చెప్తే, నాన్నకి చెప్తే ఏమనుకుంటారా, అన్నయ్యకి చెప్తే ఏమనుకుంటారా అన్న స్థితిలోకి దిగిపోయావు. ఇక బయటపడడానికి ఏ మార్గం లేదు. ఇక దాంట్లో కొట్టుకెళ్ళి పోదామా అన్న ఆలోచనతో ఉన్న నీతో పరిశుద్ధాత్మదేవుడు అనేది వెళ్ళొద్దు. నేను నిన్ను బయటికి లాగుతా, మార్గం లేని చోట బయటికి తీస్తా, బయట మార్గం నీకు తీసుకొస్తా. నీ కల్లారా ఎలా మార్గం వచ్చింది, మార్గం వచ్చింది కలిగిందన్నీ చేస్తా. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచయంలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలడెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదుర్ రోడ్లోని ఫిలడెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, మరియు ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు యూత్ లైవ్ మరియు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701100400 మరియు 9704100400.